కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 2,20,000. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,80,000. వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీరు ఏదైనా కార్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? చూపించడానికి మేము రెడీగా ఉన్నాము. ఇప్పటి వరకు మనం హైదరాబాద్, వరంగల్, తెలంగాణ మొత్తం కవర్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రాలో చూసుకున్నట్టయితే విజయవాడ, గుంటూరులో కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం వైజాగ్ వచ్చాము. మనం రీసెంట్గా 1 వీక్ బ్యాకే మనం ఢిల్లీలకు సంబంధించిన కార్ కన్సల్టెన్సీ వీడియోస్ కూడా కొన్ని చేశాము. ఇంకా వాటికి సంబంధించిన కొన్ని పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం వైజాగ్లో ఉండే ఇసుకతోట, కైలాసగిరి దగ్గర ఉండే ఇసుకతోట దగ్గర ఉండే ఒక కార్ కన్సల్టెన్సీ గురించి చెప్పబోతున్నాము. ఈ కార్ కన్సల్టెన్సీ చూసుకున్నట్టయితే శ్రీ లక్ష్మీ కార్ కన్సల్టెన్సీ. ఇక్కడ అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఓరియంటెడే కానీ, లేదంటే ఏదైనా టాక్సీ ప్లేట్ సంబంధించిన కానీ వెహికల్స్ ఉన్నాయి. ఒకసారి కన్సల్టెన్సీ వారిని అడిగి తెలుసుకుందాం. మినిమం 130,000 రూపాయల కంటే స్టార్ట్ అవుతుంది. ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాము. అలాగే వీళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాల్ చేసి వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఆల్టో 800 2013 మోడల్. 70,000 కిలోమీటర్లు తిరిగింది. ఇన్సూరెన్స్ లేదు. పెట్రోల్ వెహికల్, LXI. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 2,20,000. స్లైట్గా నెగోషియబుల్గా రేట్ తగ్గే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి, ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే హుండై i20 ఎస్టా. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటివరకు 2,00,000 కిలోమీటర్లు తిరిగింది. బ్లాక్ కలర్ వెహికల్. ఈ వెహికల్ సూపర్ కండిషన్లో ఉందని ఓనర్ వాళ్ళు చెప్తున్నారు. ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 2,80,000. వచ్చి మాట్లాడితే తగ్గించే అవకాశం కొంచెం ఉంటుంది. అలాగే పేపర్స్ మొత్తం వాళ్ళే చేపించి ఇస్తా అంటున్నారు. అలాగే ఇంకొన్ని వెహికల్స్ కూడా ఉన్నాయి, చూసి మనం వాటి డీటెయిల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రమ్మీ నోబల్ యాప్ గురించి చెప్పడానికి వచ్చాను. ఇది వచ్చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ గేమింగ్ యాప్. ఈ యాప్లో మనం రోజుకు 500 రూపాయల నుంచి 1,000-2,000 రూపాయల వరకు మనం సంపాదించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ యాప్లో మనం డబ్బులు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మనం ఈ యాప్ ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి, ఆ సంపాదించిన డబ్బులు మన బ్యాంక్ అకౌంట్కే కానీ యూపీఐ ఐడికే కానీ ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలని పూర్తి డీటెయిల్స్ చెప్తాను. పూర్తిగా వీడియో చూసిన తర్వాత వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా డబ్బులు సంపాదించడానికి ట్రై చేయండి. ముందుగా యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇలాగా చూపిస్తుంది. మొబైల్ నెంబర్తో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. రిజిస్టర్ అయినట్టయితే 41 రూపీస్ బోనస్ పాయింట్స్ వస్తాయి. అలాగే 50 రూపీస్, 100 రూపీస్ అంటూ మీరు డిపాజిట్ చేసుకోవాలి. మీరు నచ్చినంత ఇందులో డిపాజిట్ చేసుకున్న తర్వాత ఇందులో ఆడడానికి చాలా గేమ్స్ ఉంటాయి. ఈరోజు నేను డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడుతున్నాను, చూడొచ్చు. ఈరోజు నేను డ్రాగన్ పైన 10 రూపీస్ పెడుతున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. మీరు కూడా మీరు చిన్న చిన్న అమౌంట్లతో బెట్టింగ్ చేసి గెలవడానికి ట్రై చేయండి. మనం గెస్ చేసింది తప్పైంది, అయినా పర్లేదు, మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈసారి మళ్ళీ నేను డ్రాగన్ పైన 30 రూపీస్ పెడుతున్నాను. ఈసారి మనం గెస్ చేసింది కరెక్ట్ అయింది, మనకు 30 రూపీస్ రావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ఈజీగా డబ్బులు సంపాదించవచ్చు. ఇక్కడ మీరు సంపాదించిన డబ్బులు విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1,101 రూపాయి విత్డ్రాల్ చేస్తున్నాను. విత్డ్రాల్ చేసిన వితిన్ షార్ట్ టైంలో మన బ్యాంక్ అకౌంట్కు రిఫ్లెక్ట్ అవుతాయి. ఇక్కడ నా పేటిఎంకు 1,101 రూపాయి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఇట్లా ఈజీగా డబ్బులు సంపాదించడానికి ట్రై చేయండి. మనం ఇక్కడ చూసుకోవచ్చు i20 Astra బ్లూ కలర్ వెహికల్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2011. 115,000 కిలోమీటర్లు తిరిగిందని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ ఉంది. వచ్చేసి డీజిల్ సంబంధించిన వెహికల్. ఈ వెహికల్ కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 3,20,000. ఈ వెహికల్ కూడా బాగుంది. ఇంకో మారుతి సుజుకి సంబంధించిన వెహికల్ మన దగ్గర �ుంది, దాని గురించి చూద్దాం. ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ 2018 మోడల్. వెహికల్ చూడడానికి కూడా లుక్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ వెహికల్ ఇప్పటివరకు 80,000 కిలోమీటర్లు తిరిగింది. ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ ఉంది, డీజిల్ వేరియంట్ వెహికల్. ఈ వెహికల్ చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 7,70,000. వస్తే కొంచెం తగ్గించే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసుకోవచ్చు చిన్న ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడుతుంది i10 Magna. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012. ఈ వెహికల్ 84,000 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్ ఇన్సూరెన్స్ ఉంది. వెహికల్ వచ్చేసి పెట్రోల్ కమ్ CNG. ఈ వెహికల్ పెట్రోల్ కమ్ గ్యాస్. ఈ వెహికల్ కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి కేవలం 2,80,000 మాత్రమే. నెగోషియబుల్గా అంటే రేట్ తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు i20 Astra. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015. ఈ వెహికల్ సూపర్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ టాప్ చూసుకోవచ్చు, చాలా బాగా డిజైన్ చేపించుకున్నారు ఓనర్ వాళ్ళు. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 15, ఇన్సూరెన్స్ ఉంది, డీజిల్ వేరియంట్.
వైట్ కలర్లో వైట్ కలర్ సంబంధించిన వెహికల్ ఈ వెహికల్ 580,000 ఉంది ఈ వెహికల్ ఎటువంటి రిపేర్ లేదని కన్సల్టెన్సీ వారు చెప్తున్నారు పర్స్ మొత్తం వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసి ఇస్తా అంటున్నారు ఒకసారి చూద్దాం ఇంకా చాలా వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు షిఫ్ట్ డిజైర్ 2019 మోడల్ ఈ వెహికల్ కండిషన్ బాగుంది డీజిల్ వెహికల్ ఈ వెహికల్ పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయంటున్నారు ఎటువంటి పేపర్స్ అయినా వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసి ఇస్తారు 80,000 కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ ఉంది కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 650,000 ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సెలేరియో ఆటో గేర్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015 వైట్ కలర్ వెహికల్ ఈ వెహికల్ 43,000 ఈ వెహికల్ 44,000 కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ ఉందని చెప్తున్నారు పెట్రోల్ సంబంధించిన వెహికల్ ఈ వెహికల్ కేవలం 380,000కి మాత్రమే ఉంది పేపర్స్ అన్ని వాళ్ళే ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటున్నారు కన్సల్టెన్సీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది వైజాగ్ రిషికొండ దగ్గర ఉంది ఒకసారి వెహికల్ ఇంటీరియర్ కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్ వెహికల్ ఇంటీరియర్ చూడొచ్చు నీట్గా ఉంది ఆటో గేర్కి సంబంధించింది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఇన్నోవా వెహికల్ మోడల్ వచ్చేసి 2008 ఈ వెహికల్ ఇప్పటివరకు 240,000 కిలోమీటర్లు తిరిగింది ఇన్సూరెన్స్ ఉందని చెప్తున్నారు ఈ వెహికల్ వచ్చేసి 7-సీటర్ కెపాసిటీ గల వెహికల్ కన్సల్టెన్సీ వారు చెప్తున్న రేట్ వచ్చేసి 650,000 వస్తే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది